శిల్పారామం అనే గ్రామంలో ఇద్దరు చేపలు పట్టే జాలర్లు ఉండేవాళ్ళు. వారు గ్రామ శివార్లలో ఉన్న అన్ని చెరువుల్లో చేపలు పట్టారు. కానీ ఒకే ఒక్క చెరువు వారి దృష్టికి రాలేదు. అదే మాంకాళమ్మ చెరువు. వారు ఆ చెరువులో ఉన్న చేపలను పట్టడానికి నిశ్చయించుకున్నారు. ఒక మంచి పన్నాగం వేశారు. ఆ మరుసటి రోజు ఆచరణలో పెట్టాలనుకున్నారు. వారు వేసిన ఎత్తులని ఆ పక్కన చెరువులో నుండి నక్కి వినసాగింది సుమతి అనే చేప. ఎలాగైనా ఆ జాలర్ల బారిన పడకూడదని నిశ్చయించుకుంది. తను విన్న ఆ వార్తను తన మిత్రులైన కాలమతి మందమతిలకు చెప్పడానికి బయలుదేరింది. సుమతి కాలమతి మందమతి మూడు ఒకే చోట చేరాయి. ఈ విషయాన్ని గురించి చర్చించుకోసాగాయి. మిత్రులారా, నేను ఇప్పుడే ఒక వార్త విన్నాను. ఇద్దరు జాలర్లు మన చెరువులో చేపలు పట్టడానికి సిద్ధమయ్యారు. వారు రేపు ఈ పనికి పూనుకుంటారు. మిత్రమా, రేపు కదా, దానికి ఇప్పటి నుంచి ఆలోచించడం దేనికి? రేపు ఆలోచిస్తే సరిపోతుంది. నీవు అనవసరంగా కంగారు పడకు. మిత్రులారా, ఈ విషయంపై ఆలోచించి సమయాన్ని వృధా చేయవద్దు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మిత్రులారా, మీరు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తరువాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. సుమతి ఆ రాత్రికి పిల్లకాలు వెంట ఈదుతూ పక్కనే ఉన్న సింహాద్రి సరస్సుకు చేరుతుంది. ఆ మరుసటి రోజు జాలరి వాళ్ళు మాంకాలమ్మ చెరువు దగ్గరికి వచ్చారు. వారు వలతో సిద్ధంగా ఉన్నారు. ఆ చెరువులో ఉన్న చేపల కోసం వలవిస్తారు. కొద్దిసేపట్లోనే చేపలు ఆ వలకి చిక్కాయి. వాటిలో కాలమతి మందమతి కూడా ఉన్నాయి. తమ మిత్రురాలు మాట వినందుకు చాలా బాధపడ్డాయి. జాలరి వాళ్ళు ఆ చేపలని ఒక ఒడ్డున పడేశారు. ఆ సందర్భంలో కాలమతికి ఒక ఉపాయం తట్టింది. అది చచ్చిన దానిలా కదలకుండా ఉండిపోయింది. మందమతి మాత్రం ఎగిరెగిరి పడసాగింది. జాలరివాడు దానిని బుట్టలో వేసి మూతవేశాడు. ఇక అది బయటికి రాలేదు. చనిపోయిన చేప మనకెందుకని కాలమతిని నీటిలోకి విసిరేశారు. ఇక జాలరివాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత కాలమతి ఆనందంతో గంతులేసింది.